విజేంద్ర ప్రసాద్ టాలీవుడ్ టాప్ రచయితగా బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. మగధీర, ఏగ, బాహుబలి, బజరంగి భాయ్జాన్ వంటి దేశం గర్వించదగ్గ సినిమాలతో పాటు సమరసింహారెడ్డి, విక్రమార్కుడు వంటి పక్కా మాస్ మసాలా సినిమాలు చేశారు. కేవలం రచయితగానే కాకుండా దర్శకుడిగా రాజన్న, శ్రీవల్లి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. వీటన్నిటికంటే బాహుబలి వంటి చిత్రంతో దేశం గర్వించదగ్గ సినిమాను తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఇదిలా ఉంటే బాహుబలి మొదటి పార్ట్ మంచి హిట్ అయ్యి దేశమంతా బాహుబలికి నీరాజనాలు పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి పార్ట్ విజయంతో రెండో పార్ట్కి డిమాండ్ బాగా పెరిగింది. దేశమంతా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు సమాధానం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ జవాబు ఈ నెల 28వ తారీఖున థియేటర్లలో అందరి ముందుకు రానుంది. అయితే బాహుబలి 2 విడుదలని పురస్కరించుకొని ఆ టీం అంతా ప్రమోషన్ల బాట పడ్డారు. అందులో భాగంగానే సినిమా రచయిత అయిన విజేంద్ర ప్రసాద్ మొన్న మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పిన విజేంద్ర ప్రసాద్ టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఘాటైన విమర్శలు చేసి కాంట్రవర్సీకి తెరలేపారు. ఇంతకీ జరిగిందేమిటంటే, ఆ ఇంటర్వ్యూలో అనేక సినిమాల గురించి, హీరోల గురించి రకరకాలుగా చెప్పిన విజేంద్ర ప్రసాద్ పవన్ గురించి అడిగేసరికి దానికి బదులుగా నాకు వ్యక్తిగతంగా పవన్ అంటే చాలా ఇష్టమని, తన సిన్సియారిటీని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరని మనసులో మాటను బయటపెట్టారు. అంతా పాజిటివ్ గానే ఉంది. ఇందులో కాంట్రవర్సీ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. పవన్ సిన్సియారిటీ గురించి పొగిడిన విజేంద్ర ప్రసాద్ ఆ వెంటనే తన సినిమాలకు తానే కథలు రాసుకోకుండా ఉంటే ఇంకా ఇష్టపడేవాడినని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి తన సొంత సినిమాలకు కథని తానే స్వయంగా రాసుకున్నాడు. అందులో జానీకి పవన్ స్వీయ దర్శకత్వం కాగా సర్దార్కి మాత్రం కేవలం కథ అందించారు. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవడంతో పవన్ కి ఒక రచయితగా అందరూ చాలా తక్కువ మార్కులే వేశారు. దానిని మనసులో పెట్టుకుని విజేంద్ర ప్రసాద్ పవన్ ని అంత మాట అన్నాడా లేదా ఇంకేమైనా ఉద్దేశంతో అన్నాడా అన్నది అందరికీ అర్థం కాని ప్రశ్న. ఏదేమైనా ఒక పూర్తి స్థాయి రచయిత ఇలా వేరొక రచనా భావాన్ని కించపరచడం తగదని మరికొంతమంది భావిస్తున్నారు. ఇక విజేంద్ర ప్రసాద్ పవన్ పై చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయడానికి కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.